స్విమ్స్ ను అన్ని రకాలుగా అభివృద్ది చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు మంత్రి కామినేని. స్విమ్స్ గవర్నింగ్ బాడీ సమావేశానికి హాజరైన ఆయన స్టిములేషన్ సెంటర్ ని ప్రారంభించారు. వైద్యులు, టెక్నీషియన్స్, నర్సులకు ఈ కేంద్రంలో గుండె సంబంధిత వ్యాధులపై లైవ్ డెమో ఇస్తారని చెప్పారు మంత్రి. ఏషియాలోనే అతిపెద్ద డయాలసిస్ సెంటర్ గా స్విమ్స్ ని అభివృద్ది చేస్తున్నామని చెప్పారు. ఫిబ్రవరి 26న స్విమ్స్ రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు గవర్నింగ్ బాడీ తీర్మానించిందన్నారు మంత్రి కామినేని. రేపు 26వ తారీఖు స్విమ్స్ స్టార్ట్ చేసి ఫౌండేషన్ డే అండ్ సిల్వర్ జూబ్లీ 25 ఏళ్ళు అయింది సరిగ్గా. అది స్టార్ట్ చేసి 1993లో స్టార్ట్ అయింది. ముందు బిగినింగ్ ఫౌండేషన్ 88లో గౌరవ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వేశారు. దాన్ని మొదలుపెట్టింది 93. ఇప్పుడు సరిగ్గా ఈ ఫిబ్రవరి 26కి 25 ఏళ్ళు అవుతుంది ఆ ఫౌండేషన్ డే. ఆ ఫౌండేషన్ డేకి అందరూ ముఖ్యులందరినీ ప్రజాప్రతినిధులందరినీ పిలిచి చేస్తారు. నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే స్విమ్స్లో మనం ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ సెక్టర్లో అన్ని స్పెషాలిటీస్ ఉండి అన్ని సూపర్ స్పెషాలిటీస్ కోర్సెస్ పిల్లలకి చదువు చెబుతాగానే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ కూడా ఇక్కడ జరుగుతున్నాయి. దాంతోపాటు ఏషియాలోనే బిగ్గెస్ట్ డయాలసిస్ సెంటర్ ఎక్కడ ఏషియాలో, ఇండియాలో కాదు ఏషియాలో కూడా 100 డయాలసిస్ మిషన్స్ ఒక రూఫ్లో లేవు. ఆల్రెడీ 70 ఎస్టాబ్లిష్డ్, 70 అనదర్ 30 తొందరలో పెట్టి 100 డయాలసిస్ మిషన్ అండర్ వన్ రూఫ్ ఎక్కడా లేవు. అది చేస్తున్నాం.